నీకన్నా సిగ్గుమాలినటువంటి జన్మ కాబట్టి నువ్వు ఎంతమంది తిట్టినా నీ మోహన కాండ్రేసి ఉమ్ముచినా నీకు సిగ్గు శరం లేదు కాబట్టి నువ్వు మనిషి జన్మెత్తలేదు కాబట్టి నీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా కూడా ప్రజలు ఇంకా నేను ఒక పెద్ద పోటుగాడిని 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎందుకు నీవు ఎందుకు బతుకుతున్నావు కూడా నీకు తెలియనటువంటి దరిద్రపు జన్మ నీది నేను ప్యాకెట్ ఆడిచ్చానని చెప్పి నీకు నమ్మకం ఉంటే నీకు దమ్ము ఉంటే నువ్వు మగాడివైతే నువ్వు వచ్చి గుడివాడ నా మీద పోటీ చేయి గుడివాడ ప్రజలు నేను ప్యాకెట్ ఆడిచ్చానో లేకపోతే నువ్వు వ్యభిచార గృహాలు నడిపేటువంటి లుచ్చగాడివో గుడివాడ ప్రజలు తేలుస్తారు నీకు దమ్ము ఉంటే మగాడివైతే గుడివాడరా పిచ్చి వాగుడు వాగమాక నేను ప్యాకాటేస్తున్నాను వేస్ట్ ఫెల్ నీలాంటి లుచ్చగాడి చేస్తారు ఇటువంటి ప్యాకాటలో వ్యభిచార గృహాలు నడుపుకునేటువంటి లుచ్చగాడి నువ్వు పిచ్చి పిచ్చి వాగుడు పిచ్చి పిచ్చి మాటలు ఎవరితోనో మాట్లాడుకో నా దగ్గర నీ పిచ్చి పిచ్చి వేషాలు ప్రదర్శించావంటే నీ బతుకంతా కూడా రోడ్డు మీద బట్టలు లేకుండా నిలబెడతాడు అనుకుంటున్నావు హెరిటేజ్ పాలు అమ్మి 10,000 కోట్లు సంపాదించావా సిగ్గులేదు కుటుంబం అంతా కూడా హెరిటేజ్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి డబ్బుని దాంట్లో నల్లధనాన్ని తీసుకెళ్ళి దాంట్లో పాలు కొన్నట్టు పాలు అమ్మినట్టు ఎన్ని లీటర్ల పాలు కొన్నావు ఎన్ని లీటర్ల పాలు అమ్మావు పాలు అమ్మినట్టు నల్లధనాన్ని అంతా తెల్లధనంగా మార్చుకుని నువ్వు కాదు నీ కుటుంబం మొత్తం కూడా ఈ దొంగ వ్యాపారాల్లో ఈ దొంగ హెరిటేజ్లో నీచాతి నీచంగా ప్రజల డబ్బుని దోచుకున్నటువంటి దిక్కుమాల కుటుంబం ఏదైనా ఉందంటే అదే చంద్రబాబు నాయుడు కుటుంబం ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు పిచ్చి పిచ్చి వేషాలు వేయమాక ఇంకొకసారి ప్యాకాట గురించి మాట్లాడావంటే నీ బతుకంతా వ్యభిచార గృహాలు నడుపుకున్నటువంటి నువ్వు ప్యాకాట గృహాలు నడుపుకున్నటువంటి నువ్వు కోటాను కోట్లు అవినీతి సొమ్మును తీసుకెళ్లి హెరిటేజ్లో పెట్టుకుని తెల్లదనంగా మార్చుకుని నువ్వు నీ కుటుంబం మొత్తం ఇటువంటి ప్రజల రక్తపు కూడు బొయికుల మంత్రంలో పడుకున్నటువంటి నీ కుటుంబమా నీలాంటి లుచ్చగడ నా గురించి మాట్లాడితే నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే నువ్వు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడివైతే నువ్వు రా గుడివాడ నీ మామ ప్లేస్ కదా నువ్వో నేనో తేల్చుకుందాం పిచ్చి పిచ్చి వాగుడు వాగమాక నోరుంది కదా అని చెప్పి కబడ్దార్ చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు మంచాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి గలాడు కాబట్టి నువ్వు పిచ్చ కుక్కలాగా పేట్రాగిపోయినా కూడా నిన్ను వదిలేస్తున్నాడు నా జోలికి వచ్చేవాడు నిన్ను పిచ్చ కుక్కలాగా పిచ్చ కుక్కలు వ్యాన్లో పెట్టి నిన్ను తీసుకెళ్లి కరెంటు షాక్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి నీకు మెదడు సరిగ్గా పనిచేసేటట్టు చేస్తా ఎవరు ఆడేది ప్యాకెట్ నువ్వు ఆడుతూ వ్యభిచార గృహాలు నడిపేటువంటి లుచ్చగాడివి నువ్వు జోల గృహాలు నడిపేటువంటి లుచ్చగాడివి నువ్వు ఇంకొకసారి ప్యాకెట్ క్లబ్ నేను నడిపానని చెప్పి కానీ నువ్వు మాట్లాడావా నీ సంగతి చూస్తా అసెంబ్లీలో పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి వాగుడు నీకు దమ్ముంటే నువ్వు మగాడు అయితే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నావు రా గుడివాడ పోటీ చేయ నన్ను ఓడించు ఆయన పిచ్చి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఎందుకు నా కుర్చీలో అసలు ఎందుకు కూర్చున్నావు దిగిపో నోరు అదుపులో పెట్టుకోమని కేసీఆర్ గారు ఆయన కుటుంబానికి సీఎం కేసీఆర్ మీద ఏమన్నా మీరు పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా